మనం అడగాలి, గ్రామాలకు వస్తున్నటువంటి మా కుటుంబ నాయకులను అడగాలి. ఏ నియోజకవర్గం మీరు గతంలో ఈ నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో చెప్పగలుగుతారా మీరు 66 సంవత్సరాల్లో అని చెప్పేసి ప్రశ్నిస్తే సమాధానం ఉండదు, చెప్పే శక్తి ఉండదు, చేత కాదు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాము. ఈరోజు వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తాం, ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తాం. ఈ ప్రాంతంలో ఒక ఆయన మాట్లాడతాడు, నేను గెలిస్తే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్తాడు. దాదాపు ఈ రాష్ట్రంలోనే రాజకీయ సన్యాసం అని ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆ సన్యాసం మాత్రమే. దాదాపు సన్యాసం అనే పదంలో కూడా గిన్నీస్ బుక్ మాత్రం సాధించండి. రేపు డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికలు జరిగి 11వ తారీఖు రిజల్ట్ వస్తే 12, 13 ఎన్నడం మంచి ముహూర్తం చూసుకో, రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు, ప్రజలు మీకు శాశ్వతంగా రాజకీయ సన్యాసం ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తామన్నా. ఎక్కడన్నా పెట్టుకో, ఎవరితోనన్నా పెట్టుకో, కానీ నెక్కడెక్కల్లో చైతన్యవంతమైన గడ్డ జోలికి వస్తే ఈ ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఓటనే ఆయుధం ద్వారా నీకు బుద్ధి చెప్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తామన్నా. పోయిన 2014 ఎన్నికల్లో బూరా నర్సాగౌడ్ గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయి ఫ్రిడ్జ్ లేచి ఇప్పటికీ కొంచెం లూజ్ అయినట్టుంది, ఏది పడితే అది మాట్లాడుతుండ్రు. మరొకసారి బూరా నర్సాగౌడ్ దెబ్బకు తట్టుకోలేని చెప్పేసి పారిపోయి మునుగోడుకు పోయి డ్రామా ఆడుతున్నావు. బూరా నర్సాగౌడ్నే తట్టుకునేటువంటి నువ్వు లెక్కరకల్లి ప్రజలు కూడా తట్టుకోలేవు, ఇది కూడా ఆయన నియోజకవర్గమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం ఒకటే గమనించాలి, ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్కటి కళ్ళు ముఖ చిత్రం పైన నవ్వులు విలజిల్లేటువంటి అభివృద్ధిని చూడవలసినటువంటి ఆవశ్యకత, అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఉద్యమకాలం నుంచి 2010 నుంచి కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తున్నటువంటి తీరు, ప్రజల్లో మేము అందుబాటులో ఉంటున్నటువంటి తీరు, మేము కష్టపడుతున్నటువంటి తీరు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు మా గురించి నా గురించి అనవసరమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు నోటికి వచ్చినటువంటి మాట్లాడుతున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు, ఆ ఇద్దరు బ్రోకర్స్ మాటల్ని ఒక్కసారి మీరు ఆలోచించి చూసి ఆ ఇద్దరి బ్రోకర్స్ కి ఆ ఇద్దరి దళారులకి నెక్కడికల్లు మార్కెట్ లో స్థానం లేదు అని చెప్పేసి ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. డిసెంబర్ 7వ తారీఖు నాడు మన గుర్తు ఏం గుర్తు, ఏం గుర్తు, ఏం గుర్తు, కేసీఆర్ గుర్తు ఏం గుర్తు, టిఆర్ఎస్ పార్టీ గుర్తు ఏం గుర్తు, కారు, కారు గుర్తుకు మనం ఓటేసి మనం కొట్టే దెబ్బకు మహాకూటమికి డిపాజిట్ గల్లంతైపోవాలి. మహాకూటమి అభ్యర్థి గతంలో గెలిచినటువంటి నా తర్వాత నా చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి, అసెంబ్లీకి పోయినటువంటి చరిత్ర లేదు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా అసెంబ్లీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే నాకంటే ముందున్నటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి పోవడం చేత కాదు. మరి మనకు ఏం చేస్తారనేటువంటి ఒక ప్రశ్న ప్రతి గ్రామంలో ఏవలసినటువంటి అవసరం మన పైన ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ డిసెంబర్ నాడు 7వ తారీఖు నాడు ఎన్నికలకు అప్రమత్తమై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ